వెల్కమ్ బ్యాక్ ససి ఇంజనీర్స్ మీడియా ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బిల్డింగ్లో వాటర్ లీకేజెస్ అవ్వకుండా నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాటర్ లీకేజెస్ అవుతుంటే ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికోసం మాట్లాడుకుందాం బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు నీరు చాలా అవసరం సిమెంట్ వాడిన తర్వాత తప్పనిసరిగా తడపకపోతే రావాల్సిన క్వాలిటీ రాదు అదే నీరు బిల్డింగ్ పూర్తయిన తరువాత ఆ బిల్డింగ్ను పాడు చేస్తాయి వాటర్ లీక్ అయితే రాడ్లు తుప్పుపట్టి కాంక్రీట్ బెచ్చలు ఊడిపోతాయి మరియు చెక్క గుమ్మాలు కిటికీలు గులికిపోతాయి కబోర్డ్స్లో చమదనం వల్ల బట్టలు పెట్టుకోవడానికి వీలు కాదు ఇంకా ఫంగస్ నాచు లాంటి క్రిములు చేరడం చదులు మొదలగు లక్షణములతో బిల్డింగ్ లైఫ్ పాడవుతాయి బిల్డింగ్ యజమానికి మనశ్శాంతి లేకుండా పోతుంది కావున నిర్మాణంలో ఆధునిక పద్ధతులు మరియు రసాయనాలు వాడి ఆ ఇబ్బందుల నుండి కాపాడుకోవచ్చు స్లాబ్ పైన టాయిలెట్స్ వచ్చిన చోట గోడ కట్టుబడులు ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత పడ్డ సిమెంట్ ముద్దలన్నీ చిప్పింగ్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఎంవైకే వారి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ను వారి మ్యూచువల్ పైపుల ప్రకారం అప్లై చేసి దానిపైన కాంక్రీట్ వేసి అక్కడ ఉన్న ప్లంబింగ్ పైపులు కప్పబడేలా చేయాలి పై వాటర్ ప్రూఫ్ లిక్విడ్ను అక్కడ వాడుతున్నప్పుడు ప్లంబింగ్ పైపుల కొరకు కన్నాలు పెట్టినవి ముయ్యనప్పుడు కూడా ఆ లిక్విడ్ను వాడుకొని కాంక్రీట్ను బాగా జాగ్రత్తతో తోచ తప్పకుండా పాటించాలి స్లాబ్ కాంక్రీట్ వేసేటప్పుడు కాంక్రీట్ మిక్సింగ్లో కలపడానికి ఎంవైకే ఆర్మిట్ వారి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ను కలపాలి ఇది స్లాబ్లోని కన్నాలు ఏర్పడకుండా ఉండటానికి ఉపయోగపడతాయి టెరస్ మీద గార్డెన్ పెంచుకోవాలని అనుకుంటారు అలాగే జాగ్రత్తలు తీసుకోకుండా మొక్కలను వేసుకుంటే మొక్కలకు వేసిన నీళ్లు కుండీల నుండి బయటకు వచ్చి స్లాబ్ మీద నీరు స్లాబ్లోకి దిగి ఇనపరాట్లు తుప్పుపట్టి స్లాబ్ను పాడు చేయను కనుక ఆ టెర్రస్ గార్డెన్ అనే ముచ్చట తీర్చుకునే ముందు ఎంవైకే ఆర్మిట్ వారి ఇంజనీర్ గారి నెంబరు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోర్ త్రిబుల్ ఎయిట్ శ్రీకాంత్ గారిని సంప్రదిస్తే వారు అన్ని విషయములు మీతో చర్చించి తగు పనులు చేసిన తరువాత మీరు టెరెస్ గార్డెన్తో ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం మరియు ఆత్మసంతృప్తి పొందవచ్చును అలాగే జాగ్రత్తలు తీసుకుని ఆ తరువాత ఆనందం ప్రశాంతత మరియు ఆత్మసంతృప్తి పొందండి ఒకవేళ మీరు ముందుగానే బిల్డింగ్ నిర్మించుకొని ఉన్నట్లయితే దానిలో క్రింది ఇబ్బందులు ఎదురైన సందర్భాలలో ఎంవైకే ఆర్మిట్ వారి ఇంజనీర్ గారి నంబరు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోర్ త్రిబుల్ ఎయిట్ పేరు శ్రీకాంత్ గారిని సంప్రదించండి ఎంవైకే ఆర్మిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈ కంపెనీ వారు అందించే సేవలు బిల్డింగ్ లీకేజెస్ స్లాబ్ లీకేజ్ బాత్రూమ్ వాటర్ ట్యాంక్స్ గోడ చమ్మగిల్లుట స్విమ్మింగ్ పూల్స్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ మరియు ప్రెషర్ గ్రౌటింగ్ మరియు ఫోమ్ గ్రౌటింగ్ ద్వారా లీకేజ్ని సరిచేయడం జరుగుతుంది మరియు కంపెనీ వారి ఆధ్వర్యంలో ఇంజనీర్తో డిస్కషన్ చేసి ఆలోచించి రెమెడీ చేసి టెక్నీషియన్ వారితో గ్యారంటీ ఇవ్వబడును అన్ని రకముల వాటికి వర్క్స్ మరియు లేదా మెటీరియల్స్ సప్లై చేయబడిను ఎటువంటి వాటికైనా పరిష్కారం చూపబడును సత్వర సమయంలో వర్క్ కంప్లీట్ చేసి వర్క్స్కి టెక్నికల్ టీమ్ ద్వారా గ్యారెంటీ ఇవ్వబడను మెటీరియల్ కూడా సప్లై చేయబడను ఎక్కడికైనా సరసమైన ధరలకు వర్క్ మరియు మెటీరియల్ సప్లై డైరెక్ట్ డైరెక్ట్గా కంపెనీ వారి ద్వారా రేట్స్ ఫిక్స్ చేయబడను ఎటువంటి వాటికైనా పరిష్కారం చూపబను మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు ముందుగా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత మంచి సమాచారం అందరికీ తెలిసేలా తెలియజేయండి థ్యాంక్ యూ